అంతా కొత్త వాళ్ళతో నిర్మించబడ్డ సినిమా మేకా సూరి. ఈ సినిమాని ఈరోజు G5లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మటన్ అమ్ముతూ జీవనాన్ని సాగించే మేకా సూరి ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయిని మేకా సూరే చంపాడని పోలీసులు జైల్లో పడేస్తారు. ఆ అమ్మాయిని మేకా సూరే చంపాడా లేదా ఇంకెవరైనా చంపారా, ఒకవేళ ఇంకెవరైనా చంపితే వాళ్ళ మీద మేకా సూరి ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించిన అభినయ్ తన అభినయాలతో ఆకట్టుకుంటాడు. అలాగే ఎమోషన్ సీన్స్లో, పిచ్చోడిగా కనిపించిన కొన్ని సీన్స్లో బాగా ఆకట్టుకుంటాడు. హీరోయిన్ పర్వాలేదనిపించే విధంగా నటించింది. అలాగే వీరభద్ర అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు. అలాగే ఈ సినిమాకి సంగీతం బాగా కలిసి వచ్చింది. నార్మల్గా ఉన్న సీన్స్ను కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మంచి అటెన్షన్ తీసుకొచ్చాడు. అలాగే ఈ సినిమాని స్టార్ట్ చేయడమే స్లోగా స్టార్ట్ చేసి తర్వాత దీనికి సీన్కి లింక్ లేకుండా కొన్ని సీన్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ సీన్లోనే హీరోని విలన్ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేసి తను లొంగేది హీరోయిన్కి మాత్రమే అని చెప్తారు. కానీ హీరో మాత్రం అందరితో నార్మల్గానే ఉంటాడు. తన సొంత రివెంజ్ని తీర్చుకోవడం కోసం నక్సలైట్లను కలవడం, వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పడం, తర్వాత సినిమాలో వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడం కూడా పెద్దగా ఎక్కదు. అలాగే సినిమాలో అర్థంపర్థం లేకుండా పెట్టిన రొమాన్స్ సీన్స్లు శృతి మంచి ఉంటాయి. ఆ సీన్స్ అవసరం లేకపోయినా ఒక వర్గం ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడం కోసమే ఆ సీన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకి సెన్సార్ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేశారు. అందుకే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, నటీనటుల పర్ఫార్మెన్స్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం, సినిమాకి అవసరం లేనన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టడం, అలాగే బూతులు మాట్లాడడం, ముఖ్యంగా గంట 20 నిమిషాలే ఉన్న ఈ సినిమాని క్లైమాక్స్ రాకుండానే ఆపేసి మేకా సూరి 2 అని వేయడం కూడా అంతగా ఆకట్టుకోదు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఇలాంటి రా సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూద్దాం అనుకునే వారు చూడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈ సినిమాని మధ్యలోనే ఆపేయడం, పార్ట్ 2 అరైవింగ్ సూన్ అని వేయడం వల్ల సినిమాని ఇంటర్వెల్ వరకే చూసి ఆపేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే పార్ట్ 2 కూడా వచ్చిన తర్వాత రెండు కలిపి చూస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అనుకునే వారు మాత్రం ఒకసారి తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.